సో హాయ్ శరీష్. హాయ్. ABCD అంటే ఐ యు రియలీ దట్ సెంటర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్. ఇది కాంప్లిమెంట్ ఆ తిట్టు? కాంప్లిమెంట్ కాంప్లిమెంట్. కన్ఫ్యూజ్ మోహన్ కాంప్లిమెంట్. యా ఓకే ఫైన్. సో ఐ యు రియలీ దట్ కన్ఫ్యూజ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో? ప్రీ ఆక్యుపైడ్ గా ఉంటా ఎప్పుడు. ఇక్కడ బయట జరిగే పరిస్థితి వదిలేసి నా ప్రపంచం ఒకటి ప్యారల్ ఉంటుంది ఊళ్ళో. ఇలా పని కన్ఫ్యూజన్ చెప్పాలి నాకు ఎప్పుడైనా. మేల్ బడీ థ్రూఅవుట్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్. సినిమాలు ఎప్పుడు అమ్మాయిని నేర్పించడం ఏ తప్ప ఐ నెవర్ హ్యాడ్ అ బెస్ట్ ఫ్రెండ్. సో ఐ లవ్డ్ భరత్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఇప్పుడు కనిపించిన కూడా నాకు ఆకు. ఇట్ ఇస్ అ మలయాళం రీమేక్. దుల్కర్ హ్యాడ్ డన్ ఇట్ ఇన్ మలయాళం బట్ వీ హవ్ టోటలీ చేంజ్డ్ ఇట్. చేంజ్డ్ అ లాట్ టు సూట్. యా హౌ డిఫరెంట్ ఇస్ ఇట్ గోనా బి? వెరీ డిఫరెంట్. చూసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కదా అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు హౌ దే విల్ లైక్ ద వర్షన్ అనేది ఐఎమ్ ప్రిటి క్యూరియస్. జోకులు వేస్తుండే వాళ్ళు మాతో నన్ను భరత్ తోటి బలవంతంగా భాంగ్ తాగిపిస్తారు ముంతకల్లు. హోలీ అప్పుడు హోలీ అప్పుడు హోలీ ప్లాన్ ఏం లేదు. 21st హోలీ రోజు నా సినిమా రిలీజ్. అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ జూరా శాండీ. ఐఎమ్ ఫ్రమ్ బ్యాంగ్లోర్ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ABCD. ఐమ్ స్టిల్ వర్కింగ్ దో అండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు దిస్ ఇస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఆన్ ఎయిర్ ఫర్ ఆల్ ద తెలుగు సినిమా లవర్స్ అండ్ మ్యూజిక్ లవర్స్. ఐ డిడ్ంట్ టేక్ దట్ ఫర్ రియల్. ఐ పిక్ ద కాల్ అండ్ దెన్ వెన్ ఐ హర్డ్ హిస్ వాయిస్ నాకు సున్న వేసి పెళ్ళం బిడ్డలకు గుర్తు రాలేదురా పొట్ల కుదండ్రా అని ఇలాంటి ఈ డైలాగ్స్ ఫేమస్. అదే ఎక్కడో అమెరికా లేదా ఇక్కడ ఉండేది సడన్గా అడిగేసరికి గుర్తురావట్లేదు. అమెరికాలో ఉన్న స్పైడర్ మ్యాన్ గొప్ప ఇక్కడ ఉన్న చిట్టే. ఏంట్రా స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అంటున్నారు అవన్నీ గ్రాఫిక్స్ రా. బ్యాట్ మ్యాన్ బాల్ మ్యాన్ దీనికన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడు చిట్టి మ్యాన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో హే ఐ హావ్ సమ్వన్ హియర్ విత్ మీ టుడే. ఇది అందరూ అరవండి ఒకసారి. Hello. This is from team ABCD. So I have the team ABCD here with me. I have Sirish Garu, I have Bharat, I have Judah Sandy and I also have two. Okay, so 3, 2, 1, let's go. Randi andar che. ముందకొల్ల చేత పట్టి మెడ కట్టి దాంట్లో.
అందరికీ నమస్కారం. నేను మీ అల్లు శిరీష్. అండ్ నాతో ఉన్నది నా సహనటుడు, చైల్డ్ ఆర్టిస్ట్ టర్న్ యాక్టర్ భరత్ చిట్టినాయుడు. హాయ్ 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 ఎవ్రీవన్. హాయ్ ఎవ్రీవన్. అండ్ మన తెలుగు సినిమాకి ఇప్పుడు కొత్తగా పరిచయం అవుతున్నాడు, కన్నడ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ బెంగళూరు నుండి ఏబిసిడి తన ఫస్ట్ ఫిల్మ్ అతను ఎవరో కాదు, జూడా శాండీ. హలో ఎవ్రీబడి. అండ్ ఈ పాట ముంతకల్లో అనే పాట ఏదైతే మేము లాంచ్ చేయడానికి వచ్చామో అది లిరిక్స్ రాసింది పాడింది మా తిరుపతి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొంచెం చెప్పు తిరుపతి గురించి. ఏం చెప్పలేదు సార్. సో మేము అందరూ ఇక్కడ సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చామండి. సో ఈ పాట మీరు అందరూ విని చూసి ఎంజాయ్ చేస్తాను ఆశిస్తున్నాను. లిరిసిస్ తిరుపతి యాక్చువల్గా కేవలం లిరిక్స్ రాద్దామని వచ్చాడండి, బట్ అతను పాడి వినిపించాక నేను జూడాసండి ఇద్దరు తన వాయిస్లో వాయిస్తో లెవెల్లో పడిపోయాం. ఇంకా వేరే ఎవరు వాయిస్ ఊహించుకుంటున్నా మాకు ఆ కిక్ రావట్లా. రెండు మూడు సార్లు పాడించుకుని తిరుపతి కొంచెం ధైర్యం చేసుకుని నువ్వే పాడి అని చెప్పి అడిగాము. తిరుపతి ఇంకొక్కసారి మన ఆడియన్స్ కోసం సార్ నాకంటే మీరే బాగుపడదు ఒకసారి ట్రై చేయండి. పాడు తిరుపతి, ప్రతిసారి బతిమాలేసుకుంటున్నావు, పాడు పాడు గజ. ముంతకల్లు చేత పట్టి తాగుతుంటే నువ్వెత్తే ఒళ్ళంతా మత్తెక్కి ఊగిపోదా ఓరపి జట్టు కట్టిపోదామా స్వర్గాన్ని చూద్దామా చుక్కలన్నీ చుట్టి దిగి కిందికి వద్దామా వెదమ్మా దమ్మే కొట్టి వెదమ్మా లుంగి కట్టి స్టెప్పులే ఇప్పుడే ఎరగదిద్దామా పిల్లకే కన్ను కొట్టి విసిలే వెదమ్మా. ఇంతటితో వార్తలు సమాప్తం. ఈ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మేము ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటంటే భరత్తో చాలా సీన్స్ చేశాను, కామెడీ సీన్స్, బట్ ఫస్ట్ టైం ఇద్దరం డాన్స్ రిహర్సల్స్కి వెళ్ళి ఎప్పటిలాగే పాపం అరగంట ముందే వచ్చేవాడిని, ఎప్పుడు లేటుగా వచ్చేవాడిని, వచ్చి ఒక అరగంట ముందే వెళ్ళిపోయేవాడిని. పని భరత్ మాత్రం బుద్ధిమంతుడు, వచ్చి ఒక 2 hours ఎక్స్ట్రా చేసేవాడు డ్యాన్స్ ప్రాక్టీస్. సో నేను అది బాగా ఎంజాయ్ చేశాను. డ్యాన్స్ మాస్టర్ మా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, మాస్టర్ మా మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. చూసిన వెంటనే మాస్టర్ అంత కాదు మాస్టర్ కొంచెం ఇంకా కొంచెం తగ్గించాను మాస్టర్ అని చెప్పి చేశాను, బట్ అన్న చాలా గ్రాస్ప్ చేసుకున్నారు ఈజీగా. అది కామెడీ ఏంటంటే భరత్ స్టెప్ మిస్ చేస్తే ఇంకొక టేక్ వెళ్ళాలని అని అనుకున్నాను, కానీ నేను స్టెప్లు మిస్ చేశాక భరత్ టేక్ ఓకే అయిపోయింది. సో భరత్ డాన్స్ కూడా 1 step మించిపోయాడు. దట్ వాజ్ ఫన్ షూటింగ్ ఫర్ 3 nights ఈ పాట. అండ్ యా, దట్స్ వాట్ వి హాడ్ ఫన్. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.